కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పట్న పోలీస్ స్టేషన్ ఎదుట ఇసుక వ్యాపారాలు ఆందోళన చేశారు. కామారెడ్డి ప్రొబేషనరీ డీఎస్పీ ఉదయ్ వేధిస్తున్నాడని కామారెడ్డి పోలీస్ స్టేషన్ ముందు ఇసుక ట్రాక్టర్లతో ధర్నా నిర్వహించారు. దీంతో ఇసుక వ్యాపారాన్ని అరెస్ట్ చేశారు పట్న పోలీసులు. అక్రమ ఇసుక వ్యాపారాలపై వరుస దాడులతో ఆందోళన దిగిన ఇసుక వ్యాపారాలు ట్రాక్టర్లపై కేసులు నమోదు చేశారు పోలీసులు. డిఎస్పీ బాగా తయారు చేస్తుండ్రు, ముద్దరిస్తుంది అక్కడ ఆ ఫ్యాక్టరీ లోపడేసిండు. ఇప్పుడు లార్లో కూడా మొత్తం లోపడేస్తుండ్రు. మేము ఎట్లా బతకాల? మాకు బండ్లు లేని బతకడానికి ఇది లేదు. ఇప్పుడు ఎట్లా బతకాల? మేము బతకడానికి ఇప్పుడు బండ్ లేదు, ఊరేసుకొని సచ్చడి ఉంది మాకు. ఊరు పెట్టుకొని సచ్చడి ఉంది, బండ్లు లేని. ఇప్పుడు మాకు ఫుడ్ కూడా, రూమ్ కిరాయిలు కట్టాలి, అవి కట్టాలా, ఇది మాకు అవి లేదు. బతకడానికి ఇది లేదు. కుటుంబ పడేళ్ళు, భూమి రెండు పడేళ్ళు అందరిలో పడేసి మేము ఎట్లా బతకాలా?